పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం వర్క్ స్టేషన్ డెస్క్ టాప్ ఇస్తున్నాం హలో అండి వెల్కమ్ టు యువ కంప్యూటర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో అయితే మీకు వర్క్ స్టేషన్ డెస్క్ టాప్స్ గురించి అయితే చెప్పబోతున్నానండి సో మీకు ఎక్కడ దొరికేటువంటి ప్రైజెస్ మన దగ్గర ఇచ్చేటువంటి బాధ్యత మనది సో అందు గురించే మనం వర్క్ స్టేషన్ డెక్స్టాప్స్ అనేది స్టార్ట్ చేసినాము ముందు వీడియోలో కూడా మీకు ఫుల్ ఫ్రెడ్జ్గా దీని గురించి ఒక వీడియో ఇస్తే అని చెప్పడం జరిగింది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి అండి మనకు మోడల్స్ ఏమున్నాయి వాటి ప్రైజెస్ ఏమున్నాయని చెప్పబోతున్నాను మీరు బయట కంపేర్ చేసుకొని అన్నీ చూసుకొని మన దగ్గర వచ్చి మీకు నచ్చింది అంటే బై చేయండి సో మీకైతే ది బెస్ట్ ప్రైస్ ఇచ్చేటువంటి బాధ్యత మాది మీరు కూడా కావాలని చెక్ చేసుకోవచ్చు మార్కెట్లో సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఆ వీడియోలోకి వెళ్తే వర్క్ స్టేషన్ డెస్క్ టాప్స్ అండి వర్క్ స్టేషన్ డెస్క్ టాప్స్ అనేది ఇప్పుడు మనకి మధ్య మనం చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఎడిటింగ్ కోసం కానీ లేదంటే ఏమైనా మనకి ఏదైనా సర్వర్ వర్క్ ఉంటుంది అట్లాంటి వర్క్స్ కోసం కానీ లేదా టూ డీ త్రీ డీ యానిమేషన్ కోసం కానీ సో వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది ఆటో క్యాడ్ కోసం కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు మనకి వర్క్ స్టేషన్ డెస్క్ టాప్స్ ఉంటే చెప్పండి భయ్య అని చెప్పేసి సో దాని గురించి అనే మనం తీసుకురావడం జరిగింది సో దీనికి కూడా ఒక కారణం ఉందండి ఇప్పుడు యాక్చువల్గా వరంగల్లా మనకు రెగ్యులర్ ఒక కస్టమర్ ఉంటాడండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా చాలామంది పంపిస్తూ ఉంటాడు సో ఆ అబ్బాయి ఏంటంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వర్క్ స్టేషన్ డెస్క్ టాప్స్ ఇచ్చాను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి చూస్తే ఏందయ్యా అంటే ఇప్పుడు నేను మామూలుగా చెక్ చేస్తే దాని వర్త్ ఎంత ఉందయ్యా అంటే థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ వరకు ఉండేటువంటి వర్త్ ఉండేటువంటి డెస్క్ టాప్ను వర్క్ స్టేషన్ డెస్క్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఆ బైక్ సేల్ చేశారు సో అతను ఏంటంటే మన వీడియోగ్రాఫర్ సో నాకు చెప్తే నాకు ఇంకా సౌండ్ లేదు ఏంటి అసలు మనకి ఇట్లా మరీ ఇంత సరే ఒక ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ అంటే ఓకే మరీ ఇప్పుడు సగానికి సగం అంటే ఇంక ఎక్కువనే కదా అని నాకు కూడా అనిపించింది సో అట్లా ఇంకా ఒక ఒక్క ఇన్సిడెంట్ అని కాదు అట్లా మనకు ఇంకా చాలామంది అడగడం మనని మీకు వర్క్ స్టేషన్ డిస్టర్బ్ ల్యాప్టాప్స్ ఆల్రెడీ స్టార్ట్ ఉన్నాయి మనం చేస్తూ ఉన్నాం అలాగే డెస్టాప్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు వర్క్ స్టేషన్ డిస్టర్బ్ కూడా స్టార్ట్ చేయడం చెప్పేసి చాలామంది ఏంటంటే మనకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది సో దాని గురించి అని మనం ఒకటి రెండు నాలుగు ఐదు పది కాదు రెండు వందల యాభై వర్క్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి సో ఎవరైతే కావాలనుకుంటే ట్రావెల్ చేసుకోవచ్చు ఒక ఐదు మోడళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వర్క్ స్టేషన్ డెస్ట్ ఆఫ్ ది నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం వర్క్ స్టేషన్ డెస్క్ టాప్ ఇస్తున్నాం సో డెల్ ప్రెసిషన్ టీ త్రీ సిక్స్ వన్ జీరో మనకి వర్క్ స్టేషన్ అండి సో మనకి దాంట్లో ఏంటంటే సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది అలాగే మనకి వన్ పాయింట్ టూ టీబీ మనకు శాస్ ఎస్ఎస్డి ఉంటుంది సో సాస్ ఎస్జీడీ ఉంటుంది సో అలాగే త్రీ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అట్లాంటి డెస్క్టాప్ మీకు అది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది అండి అది మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ అంటే నైన్టీన్ త్రిబుల్ నైన్కే మేము ఇచ్చేస్తున్నాం సో అలాగే చాలామందికి ఫేవరెట్ మోడల్ అండి డెల్లో మీకు ప్రెసిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో అండి డెల్ ప్రెసిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో మనకు దీంట్లో ఏంటంటే జియాన్ ప్రాసెసర్ ఉంటుంది మీకు మనకు వర్క్ స్టేషన్లో మన దగ్గర ఉండేటువంటి ఏ డెస్క్టాప్లో అయినా కూడా జియాన్ ప్రాస్తర్తోనే ఉన్నాయి సో మీకు ఇందాక చెప్పింది కూడా జియాన్ ప్రాసెసర్తో ఉంటుంది ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ ఫైవ్ టూ సిక్స్ మనకి ఫైవ్ జీరో వి ఫోర్ వస్తుందండి ఇందులో ప్రాసెసరు సో మనకి చాలా మందికి మనకి ఫేవరెట్ మోడల్ ఇది డెల్ ప్రెసిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఇందులో ఏంటంటే థర్టీ టూ జీబీ ర్యామ్ ఉంటుంది అలాగే వన్ పాయింట్ టూ టీబీ మనకి శాస్ హెచ్డి ఉంటుంది సో విత్ ఎయిట్ జీబీ గ్రాఫిక్స్తోని మీకు థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ముప్పై ఆరు వేల రూపాయలకి ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డుతో మీకు ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ సరిపోతుంది అనుకుంటే థర్టీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం అలాగే ఇంకొక మోడల్ వచ్చేసి ఏంటంటే హెచ్పిలో మనకి జెడ్ ఎయిట్ ట్వంటీ ఇంకా ఇది తెలియని వాళ్ళు ఏంటంటే ఉండరండి వర్క్ స్టేషను జెడ్ ఎయిట్ ట్వంటీ ఇంకా నేను మనకు ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే యాభై ఐదు వేలు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఇంక నచ్చినట్టు వాడు బాధకుంటూ పోతూనే ఉన్నారు సో అది కూడా మీకు ఏంటంటే ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్తో జెడ్ ఎయిట్ ట్వంటీ థర్టీ టూ జీబీ ర్యాము వన్ పాయింట్ టూ టీబీ మనకు శాస్ హెచ్డీ సో మనకు అలాగే ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్తోని అది కూడా థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కే మనం ఇస్తూ ఉన్నాము సో అలాగే ఇంకా మనకు లేటెస్ట్ ఇంకా స్లిమ్లో విషయానికి వస్తే మనకు మినీ టవర్ వర్క్ స్టేషన్ విషయానికి వస్తే జెడ్ మనకు జీ ఫోర్ ఉంది జీ ఫైవ్ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్క నెంబర్ రెండు నెంబర్లు కాదండి ఇప్పుడు మనకి ఈ ప్రెసిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఉంది అరవై నెంబర్లు అందుబాటులో ఉన్నాయి జీ ఫోర్ ఉంది అరవై నెంబర్లు అందుబాటులో ఉన్నాయి అలాగే చూసుకున్నట్టయితే మనకు జీ ఫైవ్ ఉంది జెడ్ టూ మనకి టవర్ జీ ఫైవ్ సో ఇది వచ్చేసి సిక్స్టీ నెంబర్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి జెడ్ ఎయిట్ ట్వంటీ అవి ఒక ఫార్టీ నెంబర్స్ ఉన్నాయి మనకు అలాగే త్రీ సిక్స్ వన్ జీరో ప్రెసిషన్ అవి ఒక ట్వంటీ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి సో క్వాంటిటీ స్టాక్ ఉంది మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు సో ఈ యొక్క మోడల్ విషయానికి వస్తే హెచ్పి జెడ్ టూ టవర్ జీ ఫోర్ అండి మీకు దీనిలో ప్రాసెసర్ కూడా ఈ టూ వన్ టూ ఫోర్ జీ ప్రాసెసర్ వస్తుంది జియాన్లా మీకు ఇది కూడా ఏంటంటే థర్టీ టూ జీబీ ర్యాము అలాగే వన్ టీబీలో మీకు హెచ్జిడి ఉంటుంది అలాగే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంటుంది అలాగే విత్ ఫైవ్ జీబీ గ్రాఫిక్ కార్డు ఫైవ్ జీబీ గ్రాఫిక్ కార్డుతోని ఇది మీకు మేమిచ్చేటువంటి ప్రైస్ నలభై ఐదు వేల రూపాయలకు ఇచ్చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేయండి మీకు ఇది వన్ అండ్ హాఫ్ లాక్ పైన ఉంటుంది వన్ అండ్ హాఫ్ లాక్ టు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని సైట్లలో సేల్ చేస్తూ ఉన్నారు ఇది మీకు నలభై ఐదు వేల రూపాయలకు మనం ఇచ్చే బాధ్యత మాది ఇందులో ఎన్విఎంఈ స్లాట్ కూడా ఉంటుంది సో ఈ జీ ఫోర్లో మీకు ఏంటంటే ఆ ర్యామ్ కానీ మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ జీబీ దాకా మీకు కావాలని పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు సో అలాగే మీకు హెచ్డి మనకి ఇంకా పెంచుకోవాలని కూడా పెంచుకోవచ్చు సో మనం ఇచ్చేటువంటి కాన్పిరేషన్ అయితే అది మీకు ఏమైనా కాన్పిరేషన్ ఇంకా అప్గ్రేడ్ చేసి ఇవ్వాలంటే కూడా మీకు అప్గ్రేడ్ చేసి ఇస్తాము ఏ సిస్టమ్లో అయినా కూడా మీకు ఇదైతే థర్టీ టూ జీబీతోని విత్ వన్ టీబీ మనకి హెచ్డి అలాగే టూ ఫిఫ్టీ జీబీ ఎస్ఎస్డితో మీకు విత్ ఫైవ్ జీబీ గ్రాఫిక్ కార్డ్తోని మనం ఇచ్చే ప్రైస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు ఇంకా నెక్స్ట్ ఉండేటువంటి వర్క్ స్టేషన్ విషయానికి వస్తే హెచ్పి జెడ్ టవర్ జీ ఫైవ్ డబ్ల్యూ వన్ టూ ఫైవ్ జీరో పీ మనకు జియాన్ ప్రాసెసర్ ఉంటుందండి సో మనకు ఈ మోడల్ కూడా ఒకసారి మీరు ఆన్లైన్లో ఒకసారి చూడండి ఇంకా నాకైతే సౌండ్ లేదు ఈ మోడల్ ఒకసారి మనం చూస్తే మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల అరవై వేలు కొత్తది ఉన్నటువంటి రేటు ఇందులో కూడా ఎన్విఎంబి మనకి సపోర్ట్ చేస్తుంది ఇందులో ఏంటంటే మీకు కాన్ఫర్టేషను మీకు థర్టీ టూ జీబీ ర్యాము టూ టీబీ హెచ్డీ అలాగే టూ ఫిఫ్టీ జీబీ ఎస్ఎస్డి విత్ ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డుతోని ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనం ఇచ్చేస్తాం యాభై ఐదు వేల రూపాయలకి మీకు ఆన్లైన్లో మీకు ఇంకా సెకండ్స్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఆన్లైన్లో ఇంకెక్కడ కూడా లేదు ఒకవేళ ఉన్నా కూడా మీకు తొంభై వేలు లక్ష రూపాయలకి తక్కువ దొరకదు మీరు ఒకసారి చూసుకోండి చూసుకొని మనకి దగ్గర తక్కువ ఉంది బై చేయండి సో ఇది హెచ్పి జెడ్ టవర్ జీ ఫైవ్ మోడలు అది హెచ్పి జెడ్ టవర్ జీ ఫోర్ మోడలు ఇది డెల్ ప్రెసిషన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో మోడల్ ఇవే కాకుండా ఇంకొక రెండు మీకు చెప్పాను కదా డెల్ ప్రెసిషన్ టీ త్రీ సిక్స్ వన్ జీరో అలాగే మనకు హెచ్పిలో మనకి జెడ్ ఎయిట్ ట్వంటీ వర్క్ స్టేషన్ ఇవి మన దగ్గర అయితే స్టాక్లో ఉన్నాయండి అలాగే వీటితో పాటు ఇప్పుడు మీరు వర్క్ స్టేషన్ సేల్ చేస్తున్న బాగానే ఉంది వీటితో పాటు కమర్షియల్ మానిటర్స్ మాకు ఏమైనా ఇవ్వగలుగుతారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి మనకు ఇంకొక అంటే ఈ వీడియో మీకు పబ్లిష్ అయ్యే టైంకి వచ్చేస్తున్నట్టు మేబీ మనకు ట్వంటీ నైన్ ఇంచెస్లో డెల్లో కంప్లీట్ ఐపీఎస్ డిస్ప్లే అల్ట్రాలో మీకు ఏంటంటే ఒక టూ హండ్రెడ్ నెంబర్స్ వస్తున్నాయి మానిటర్స్ ట్వంటీ నైన్ ఇంచెస్ మానిటర్లు సో అవి మీకు కొత్తది యాభై వేలు యాభై రెండు వేలు ఉండేటువంటి మానిటరు మీకు పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మానిటర్ వస్తుంది విత్ మీకు కంప్లీట్ సెట్ కావాలన్నా కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది లేదు మా దగ్గర ఆల్రెడీ మనకి మానిటర్ ఉంది అనుకుంటే మీరు ఓన్లీ ఈ వర్క్ స్టేషన్ సిపిఏ తీసుకొని వెళ్ళిపోవచ్చండి సో ఇవి ప్రైజెస్ ఎట్లున్నాయి అనేది కూడా మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి నేనై నాకు తెలిసినంతవరకు అయితే ది బెస్ట్ ప్రైజెస్ అయితే నేను ఇస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కానీ ఆన్లైన్లో కంపేర్ చేసినప్పుడు కానీ ఇవన్నీ బేరీ చేసుకుని మనం ఈ కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది మెటీరియల్ అనేది తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఒక్కసారి చూసుకొని నేనంటే ఇంకా చెప్పడం చాలా చెప్తాను ఇంకా ఒక్కసారి విఘ్నత్తోని ఆలోచించి ఇది కరెక్ట్ చెప్పేది నేను చెప్పేది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ చేసుకొని మనదా స్టోర్ని అయితే వేస్ చేయండి ఎట్ ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయండి దిల్షూర్ నగర్లో కేపిహెచ్బిలో ఈ వర్క్ స్టేషన్స్ అందుబాటులో ఉంటాయి ఒకవేళ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా ఇక్కడ నుంచి కొరియర్ పంపిస్తామండి మనకి కొరియర్కి ఏంటంటే ఈ వర్క్ స్టేషన్స్ మనకి వెయిట్ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా థౌజండ్ రూపీస్ మీరు బేర్ చేసుకోవాల్సి వస్తుంది ఏది ఎక్కడైనా మీకు డిస్ట్రిక్ట్స్లో కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కొరియర్ చేస్తాము కొరియర్ రీచ్ అయ్యేంత వరకు మాదే బాధ్యత ఉంటుంది సో లేదు మనకు నియరెస్ట్ బ్రాంచ్కి పంపిమన్నప్పుడు అక్కడ ఇక్కడి నుంచి పంపిస్తాము సో మీరు అక్కడ అక్కడైనా కూడా మీరు వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు సో ఇక్కడి నుంచి కొరియర్ ఛార్జెస్ అయితే దీనికి ఉంటుందండి ఎందుకంటే వెయిట్ ఉంటాయి అవి వర్క్ స్టేషన్స్ మనకు జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది సో మనకి డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అమౌంట్ ఎక్కువ అవుతుంది అది కూడా మొత్తం మేము ఇది ఏం మనం ఒకటి వర్క్ చేసే మూవ్ చేయాలంటే దగ్గర దగ్గర టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు వస్తుంది మేము ఒక థౌజండ్ రూపీసే ఛార్జ్ చేస్తాం మీకు అంటే హైదరాబాద్లో కాకుండా వేరే చోట కావాలనుకుంటే ఏదైనా మీరు ఇంకా సర్వర్లాగా వాడుకోవచ్చు మనకి అలాగే ఏదైనా హెవీ టాస్క్లు ఏవి ఉన్నా కూడా రన్ చేసుకోవచ్చు మనకు యానిమేటర్స్ కానీ ఎడిటర్స్ కానీ మనకి టూ డి త్రీ డి యానిమేషన్స్ కానీ లేకపోతే మనకు అలాగే ఆడియో వీడియో రెండరింగ్ మనకు కే రిజల్యూషన్లో చేసుకోవాలన్నా కానీ ఇవన్నీ ఏవైనా కూడా బ్రహ్మాండ చేసుకోవచ్చు అలాగే మన ఇప్పుడు ఏమంటారు ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ బ్రదర్స్ ఉంటారు వాళ్ళ కోసం అయితే పర్ఫెక్ట్ మనకు వర్క్ స్టేషన్స్ అండి ఇవి ఎందుకంటే ల్యాగ్ ఉండదు అసలు దీనిలా పర్ఫెక్ట్గా ఉంటాయి సుప్పోగా పనిచేస్తాయి కాకపోతే మీరు చూసుకోవాల్సిన దానిలో ఒకటే ఏమైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే మనకు ఎక్కడైనా కూడా మనకు డెస్క్ టాప్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూపీఎస్ వాడాలి యూపీఎస్ వాడితే మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు యూపీఎస్ కూడా ఏంటంటే ఏపీసీది మనకు వన్ కేవీ పైన ఉండేటువంటిది మీరు వాడితే మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి సో ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు ఎందుకంటే మనకు విలేజెస్లో కానీ లేదంటే మనకి డిస్ట్రిక్ట్స్లో కానీ ఏంటంటే పవర్ కట్స్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనకి రైనీ సీజన్ కాబట్టి మనకు హైదరాబాద్లో కూడా పవర్ కట్స్ ఉన్నాయి సో సడన్గా మనకు పవర్ ఆగిపోతే ఏమవుతుందంటే డిస్టాబ్స్కి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యూపీఎసీ యూపీఎస్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మీకు ఆల్రెడీ ఏదైనా మనకి ఇన్వర్టర్ బ్యాకప్ ఉంది అంటే ఇబ్బంది లేదు లేదు అనుకుంటే దీనికోసం ఒక యూపీఎస్ అయితే తీసుకోండి అది ఇంకా మన దగ్గర కొన్నా కొనకపోయినా మీరు ఎక్కడ కొన్నా కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నా కూడా ఇదైతే ఖచ్చితంగా మీరు తీసుకోండి ఎందుకంటే మనకు తర్వాత ఇబ్బంది వస్తే మనకు వేరేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మీరు చూసుకోవాలి సో ఇవైతే స్టాక్లు ఉన్నాయండి సో హైదరాబాద్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి సో మనకు ప్రైజెస్ ఒకసారి ఎవరైతే మనకు వీడియో పూర్తిగా వినలేని వాళ్ళు ఉంటారు లేదంటే ఇంకేమైనా మనకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే డిస్లో పైన మీరు నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్లో వర్క్ స్టేషన్ ప్రైజ్ లిస్ట్ అని చెప్పేసి మాకు మెసేజ్ చేయండి మీరు లిస్టు పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించింది ఐదు మోడల్ లిస్టు వాటిలో ప్రాశ్చర్యం ఉంది మనకి కాన్ఫిడేషన్ ఏంటి ప్రైజ్ ఏంటి అనేది పంపించడం జరుగుతుంది అది మీరు చూసుకొని మన స్టోర్ని అయితే చేయొచ్చండి సో మీకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మరొక వీడియోతో మీ ముందరికైతే వస్తాను అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు వేసుకుంటాను సైనింగ్ ఆఫ్